హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి దగ్గరయ్యాడు. తాను చనిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించిన అలెగ్జాండర్ సహాయకులను పిలిచి, నేను మీకు 3 పనులు చెబుతాను, ఎట్టి పరిస్థితుల్లో అవి విస్మరించకండి అని చెప్పాడు. మొదటిది, నా శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. రెండవది, నా పార్థివ దేహం శ్మశానానికి వెళ్లే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు మణిమాణిక్యాలను చల్లండి. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, శవపేటిక నుంచి నా 2 అరచేతులు బయటకు కనిపించేలా ఉంచండి అని చెప్పాడు. చుట్టూ మూగిన సైనికులు, వైద్యులు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ధైర్యం చేసి అడగలేకపోయారు. ఇంతలో ఒకతను, ఇందులో ఆంతర్యమేమిటి అని అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ ఇలా బదులిచ్చాడు, మొదటిది, వైద్యుడు మరణాన్ని ఆపలేడు, కేవలం వైద్యం మాత్రమే చేయగలడు. రెండవది, సంపదను కూడబెట్టడానికే నా జీవితం వృధా అయిపోయింది, అలా మీరు చేయకూడదు. సంపద కోసం కష్టపడి సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఇక మూడవది, నేను ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఈ 3 విలువైన జీవిత పాఠాలను ప్రజలందరికీ తెలియజేయడమే నా ఉద్దేశం, కనుక నేను చెప్పింది చెప్పినట్టే చేయించండి అంటూ కన్నుమూశాడు. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా నువ్వు గెలవాలి. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. నీ దగ్గర ధనం లేదని, పేదవాణ్ణని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరికీ లేడు. పేదరికం ఎన్నో నేర్పిస్తుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, ఒదిగుండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, కానీ పేదరికం అనుభవాన్నిస్తుంది. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నేరంగానే పరిగణించాలి. నేటి కాలంలో నటించడమే జీవితం. అలాంటిది నీకు నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా ధైర్యం నటించాలి. ఓడిపోకూడదంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మూయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. నాటకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి, నటించక తప్పదు. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనా తాను పంచే తేనె ఈ సృష్టిలోనే తీయనిది కాదా? భగభగమండే భానుడి హృదయం ఎంతటి కఠినమైనా తాను పంచే వెలుతురు ఈ సృష్టికే ప్రాణప్రదం కాదా? ఉరుములు మెరుపులతో గడగడలాడించే మేఘం సైతం చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం ప్రసాదించదా? అలాగే కోపం ఉన్న మనిషిలోనే అధిక ప్రేమ ఉంటుందంటారు, నిజమే కదా? కాదంటారా? మనిషి జీవితంలో కష్టాలు సహజం. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే జీవితంలో కొన్ని సమస్యలు, కష్టాలు తీరిన తర్వాత జీవితం కూడా అంతే అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి. ఈ 2 లేకపోతే జీవించడం చాలా కష్టం.
ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆ యజమాని 1,00,000 రూపాయలు తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు. నాకు డబ్బు ఆ రోజే ఇచ్చేశారుగా, ఇదెందుకు అని అడిగాడు పెయింటర్. ఇది పెయింటింగ్ చేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఆ యజమాని. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు అన్నాడు పెయింటర్. మిత్రమా, నీకర్థం కాదు ఏం జరిగిందో. రంగులేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన రంగులు ఎండిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్లకు తెలియదు, నేను చెప్పడం మర్చిపోయాను. పని మీద వెళ్ళిపోయాను. వాళ్లు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె బద్దలైంది. దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను. వాళ్లు తిరిగి వచ్చిన తర్వాత చూశాను ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నువ్వు చేసిన ఈ చిన్న సహాయం ఎంతో గొప్పది. నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా ఏమిచ్చినా తక్కువే. అంత డబ్బు కూడా లేదు నా దగ్గర అని అన్నాడు ఆ యజమాని. ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయం ఎంతో గొప్పది కావచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎవరు ఏమిటి ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకండి. అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్నే మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. ధనం కోల్పోతే కొంచెమే కోల్పోయినట్లు, తిరిగి సంపాదించుకోవచ్చు. అవకాశం కోల్పోతే మరికొంచెం కష్టం, అయినా కష్టపడితే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే చాలా కష్టం. జీవితకాలంలో దానిని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అడవికి వెళ్ళినా రాముడు రాజే, జూదం ఓడినా యుధిష్ఠిరుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా రాజే. చంచల మనస్తత్వం బ్రతుకును అల్లకల్లోలం చేసి బ్రతుకు భారాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటూ వ్యక్తిత్వాన్ని కాపాడుకో. జీవితంలో దీన్ని మించిన గెలుపు మరొకటి లేదు. సర్వే జన సుఖినో భవంతు.